ఈరోజు మరి మహారాష్ట్ర జరిగిన సంఘటనలకు వెళ్ళి పిల్లి మాత్రం మూర్ఖంగా అడిపోయి కూర్చున్నావు. వేర్ వీఆర్ గోయింగ్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్ అని చెప్పి నువ్వు మాట్లాడట్లేదే, అడిగినది ఆ భాష. ఐఎమ్ ఆస్కింగ్ వాట్ ఐఎమ్ సేయింగ్ వేర్ వీఆర్ గోయింగ్ అని మాట్లాడుతుంటూ ఎక్కడ ఏ సంఘటన జరిగినా ఈరోజు ఏమైనా ఇవన్నీ పిల్లి మాదిరి కూర్చున్నాడు కడపకు పోయి ఏందేందో పెట్టరేకి మాట్లాడుతున్నావే. నీలాంటి స్వార్థపరుడు, నీలాంటి రాజకీయ దళారి ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎక్కడో ఉండరు. ప్రతి ఒక్కటి మ్యానిపులేషన్, మ్యానిపులేషన్, మ్యానిపులేషన్. నీ జీవితం అంతా మ్యానిపులేషనే. చెప్పేదానికి దానికి పొంతన ఉండదు. ఏది కూడా ఒక రాజకీయ నాయకుడైనా ఒక వ్యక్తి అయినా కూడా ఒక దాని అజెండా పైన మనం కట్టబట్టుకుంటే దాన్ని సాధించే వరకు పోవాలి ముందుకు. నీ జీవితంలో ఏది ఎలా ఉండదు. యూపీఏతో ఉన్నప్పుడు యూపీఏ అంటావు, ఎన్డీఏ అంటే ఎన్డీఏ అంటావు, ఎవరితో రిలేషన్ మెయింటైన్ చేయవు, వాళ్ళపైన దాడి చేస్తాను, వీళ్ళపైన దాడి చేస్తూ ఉంటావు, సమయం వచ్చినప్పుడు పిల్లి మాదిరి జారుకుంటావు, ఇంకొకరు ద్రోహం చేస్తావు, ఇంకొకరు చేతులు కాళ్ళు పట్టుకుంటావు. ఇది నీ రాజకీయ లోపం. ఈరోజు మేము అంటే మేము పేద ప్రజల గురించి ఆలోచన చేయకూడదా? ఇంకా నీ దత్తపుత్రుడు మాట్లాడతాడు, ఆయన క్రిస్టియానిటీ గురించి, ముస్లిమ్స్ గురించి ఏదేదో మాట్లాడతాడు. ఒక వాళ్ళ పుణ్యక్షేత్రాలకు వెళ్ళటానికి ఇచ్చినటువంటి జీవోన్, మీ హాయంలో ఇచ్చినటువంటి జీవోన్ కూడా మర్చిపోయి ఈరోజు హజ్ యాత్రికులకు పోయే వాళ్ళకు, జెరూసలేం పోయే వాళ్ళకు అది జీవో క్యాన్సిల్ చేయండి అని మాట్లాడతావు. నీకు నిజంగా ఆ రోజు నువ్వు ఇచ్చిన జీవోన్ మర్చిపోయావా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారిది కానీ, లోకేష్ది కానీ గారిది కానీ, పవన్ కళ్యాణ్ గారిది కానీ, ముగ్గురిది ట్వీట్లు మెయింటైన్ చేసేటది ఒకటే ఆఫీస్ నుంచి ట్వీట్లు చేసుకుంటా ప్రజలను అగౌరవపరుస్తూ, ప్రజాస్వామ్యాన్ని కించపరుస్తూ మీ యొక్క వ్యవహారాలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా నువ్వు మాట్లాడావు. ఈ సీఎంని చూస్తే పరిశ్రమలు పరారు, ఈ సీఎం చూస్తే పరిశ్రమలు పరారండి. ఏ పరిశ్రమ పరారైందండి? ఏం మాట్లాడుతున్నావు? నీ హయాంలో ఏం పరిశ్రమలు వచ్చాయి? నీ హయాంలో నీ పరిశ్రమ ఏంది అని అంటే భూ కేటాయింపులు. నువ్వు చేసింది ఏంది? నీ 5 సంవత్సరాల పాలనలో, అంతకుముందు 10 సంవత్సరాల పాలనలో ఒక పరిశ్రమ తేలేకపోగా భూ కేటాయింపులు చేసుకుంటూ వచ్చినావు. నీ అల్లు, నీ బామర్ది యొక్క వియ్యంకులకు, నీ చుట్టాలకు, నీ బంధువులకు వేల 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 ఎకరాలు కట్టబెట్టావు. అది ఒక పరిశ్రమ అనుకుంటున్నావు నువ్వు భూములు కేటాయించి. అది నువ్వు చేసినటువంటి పని. దానిపైన నువ్వు క్షమాపణ చెప్పకుండా పరిశ్రమలు పడలేదు. ఈరోజు మేము చిత్తశుద్ధితో చెప్తున్నాం, కడప జిల్లా ప్రజలకు నువ్వు ద్రోహం చేశావు. 10 సంవత్సరాలు అక్కడ స్టీల్ ప్లాంట్ లేకపోవడానికి కారకుడు నువ్వు. నువ్వు ఆ రోజు ఆ స్టీల్ ఫ్యాక్టరీ పెడితే ఎక్కడ రాశెట్టి గారికి పేరు వస్తుందని చెప్పి కోర్టుకు పోయి నీ యొక్క బినామీ పత్రికలలో అక్కడ నెమ్మలు నాట్యమాడతాయని చెప్పి ఆ రోజు పరిశ్రమ రాకుండా అడ్డుకునింది నువ్వు, కోర్టులో కేసులు వేసింది నువ్వు, కడప జిల్లా ప్రజలు గొంతు కోసింది నువ్వు. ఈరోజు అదే ఉక్కు పరిశ్రమ గురించి ప్రతి ఒక్క కంపెనీతో మాట్లాడుతూ లీగల్గా చేయాలంటే ఆలోచనతో ప్రతి నిమిషం తాపత్రయపడు డిసెంబర్ 26న శంకుస్థాపన చేయాలని నిర్ణయించుకున్నటువంటి ముఖ్యమంత్రి గారిని నువ్వు విమర్శిస్తావా? 10 సంవత్సరాలు అంతకుముందు నీ బినామీ ఏదైతే ప్రభుత్వం ఉందో, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో బ్రాహ్మణి స్టీల్స్ రాణీకరణ చేశావు. నువ్వు పరిపాలన చేసిన 5 సంవత్సరాలు కూడా ఉక్కు ఫ్యాక్టరీ గురించి నోరెత్తకుండా ఎన్నికలు వచ్చే ముందు కావలసిన నీ బినామీలతో భూములు కొన్నిచ్చి శంకుస్థాపన మాత్రం చేశావు. అది కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి. నీకు చిత్తశుద్ధి ఉంది కడప జిల్లా పైన కానీ, పరిశ్రమల పైన కానీ? ఈరోజు ఏ ప్రాంతం పైన కానీ వైజాగ్లో ఐటీ ఇండస్ట్రీ డెవలప్ కావాలి, ప్రతి ఒక్క ప్రాంతం ఈక్వల్గా డెవలప్ కావాలి, డీసెంట్రలైజేషన్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ అంతా కూడా పరిశ్రమతో కలకలలాడాలి అని చెప్పి ప్రతి విషయంలో ముందుకు వస్తుంటే ముఖ్యమంత్రి గారిని చూసి పర్వాలేదని నేను మాట్లాడుతాను. నీ ఉద్దేశం ఏంటంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు. అది నీ దుర్మార్గపు ఆలోచన. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ వస్తుందో అని చెప్పి నీ యొక్క బినామీ పత్రికలలో రాయిస్తున్నావు, సిగ్గు లేకుండా వివరిస్తున్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో సిబిఐ ఆంధ్రాలో అడుగు పెడితే తోక కత్తిరించేస్తా, ఈడీ వస్తే కబడ్దార్ నీ అంతు తేలుస్తా అని మాట్లాడుంటే నువ్వు ఈరోజు నీతులు మాట్లాడతావా? నీకు సంబంధించిన ఒక పత్రికలోనే ఒక కార్టూన్ వేయించినావు, చంద్రబాబు నాయుడు గారు కుక్కపోతుంటే దాన్ని తోక కట్ చేసి చేతిలో పట్టుకున్నాడు అంటే సిబిఐని కట్ చేసినటువంటిది నీ బినామీ పత్రికల్లో కార్టూన్ వేసినటువంటి రోజు. అది అంటే సిబిఐ రాష్ట్రానికి రాకూడదా? ఎన్క్వైరీ చేయకూడదా? నువ్వు అవినీతి గురించి మాట్లాడతావా? ఎక్కడ ఆ రోజు సిబిఐ వచ్చి నీ బండారం అంతా బయట పెడుతుందో అని చెప్పి కబడ్దారు సిబిఐని రాని నీ రాష్ట్రంలోకి అని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారా? నువ్వు మాట్లాడావు. నువ్వు ఈరోజు నీతులు వల్లిస్తావు. ఎవరిని రాని రాష్ట్రంలోకి? ఈ రాష్ట్రం నాది. ఆడ కేసీఆర్ తరిమి కొడితే నీకు పోలీసు ఉంది, నాకు పోలీసు ఉంది, నీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. ఇది మీకు నీ కోసం పనిచేయడానికి ఆ ఏసీబీ పోలీసులు ఉండేది? నీకు నీ కొడుకు కోసం పనిచేయడానికి ఉంటాయా? అవి రాష్ట్రం కోసం పనిచేసినటువంటి వాటివి. నువ్వు నీ పర్సనల్గా డబ్బులు ఇచ్చి దొంగగా దొరికిపోయి ఎక్కడ నిన్ను పట్టుకుంటారని చెప్పి పారిపోయి వచ్చి నువ్వు ఈ రాష్ట్రానికి వచ్చి ఇక్కడికి వచ్చి
అప్పటికప్పటికి నువ్వు ఏదో ఈ రాష్ట్రం పైన ప్రేమ ఉన్నట్టు వచ్చినట్టుగా ఒలగబోసుకోవడం కోసం ఇవన్నీ మాట్లాడావు. నీకు సిబిఐ ఉంది, నాకు సిబిఐ ఉంది, నీకు పోలీసు ఉంది, నాకు ఏంది మాటలు, ఎలాగుండిందంటే నీ పరిపాలన అంతా ఇలాగే కొనసాగింది. ఈరోజు నువ్వు నీతులు మాట్లాడుతున్నావు.